తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో వీఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుల్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట మార్కెట్లో మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర తనిఖీలు నిర్వహించారు. మాచవరం ఎంబీఆర్సీఎస్ రోడ్ ప్రకాష్ నగర్లోని మార్కెట్లో మాంసాన్ని పరిశీలించారు. మాచవరంలో 500 కేజీలు కుల్లిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు. కుల్లిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ విజయ వాళ్ళు తప్ప మాఫీ అండి. ఈ తలకాయలన్న కాళ్ళు వేసి వ్యాపారం చేసేవాళ్ళు తీసుకు వెళ్తే తప్ప మాఫీ అండి. అందులో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసి చూస్తుంటే మార్నింగ్ నుంచి రాత్రి పడితే ఎక్కడైతే ఇబ్బంది చేస్తూ రెడ్డి మార్కెట్లో తెచ్చేయడం జరుగుతుంది. ఈరోజు సీజేసాము సీజేసీ మెటీరియల్ కూడా ఎక్స్పోజ్ చేయడం బేసింగ్ కాటేజెస్. ఇది ఎప్పుడైందంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలి ఎక్కడైతే ఫ్రెష్ మెటీరియల్ దొరుకుతుందో. ఇక వీఎంసీ అధికారులు విజయవాడలో మాంసం విక్రయించే వాళ్ళపై దాడులు నిర్వహించారు. దీంతో కుల్లిన మాంసం దొరికినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఇటువంటి పాడైపోయిన పదార్థాల వల్ల ప్రజలకు విక్రయిస్తున్నారు, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అధికారులు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయవాడలో మాంసం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే చెప్పాలి. కుళ్ళిన మాంసం అమ్ముతూ జనాల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. ఏదైతే బెజవాడలో నాన్ వెజ్ మార్కెట్ లో కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సండే కావడంతో నాన్ వెజ్ మార్కెట్స్ అన్నిట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా వీఎంసీ అధికారులు ఈ సరే కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట మార్కెట్ లో తనిఖీలు నిర్వహించడం ప్రారంభించారు. అక్కడి నుంచి తనిఖీలంతా కూడా మాచవరం బీఆర్టీఎస్ రోడ్డు ప్రకాష్ నగర్ లోని మార్కెట్ లో తనిఖీలు కొనసాగుతూ వచ్చాయి. అయితే మాచవరంలో 5 కేజీల కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యాపారి పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ప్రతి వారం ఇలాంటి అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. వారం చూసినట్లయితే కొత్తపేట మార్కెట్ లో అధికారులు తనిఖీలు 100 కేజీల కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అయితే తనిఖీల్లో కుళ్ళి కేజీల కొద్ది కుళ్ళిన మాంసం బయటపడుతుండడంతో వినియోగదారులు కూడా ఆందోళన గురవుతున్నారు. ప్రజలు ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకున్నట్లయితే ఇటువంటివి ఉండవు. తనిఖీలు నామమాత్రంగా కాకుండా నిరంతరం కొనసాగించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాంసం దుకాణాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయాలని, అలాగే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉన్న మటన్ చికెన్ ని కూడా కొనుగోలు చేయొద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే వ్యాపారులు తక్కువ ధరకి మాంసాన్ని అమ్ముతున్న వారు ఉన్నారో వాళ్ళందరి కూడా ఒక కన్నేసి ఉంచాలని, ప్రజలకు ఎవరికైనా తక్కువ ధరకి మాంసం అమ్ముతున్నాము అని చెప్పి సమాచారం ఉన్నట్లయితే తమకు తెలియచేయాలి అని కూడా కోరుతున్నారు. మటన్ వ్యాపారస్తులు కూడా ఇలాంటి హోల్సేల్ మటన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, తక్కువ ధరతో వినియోగిస్తున్నారు అమ్ముతున్నారని వినియోగదారులు ఎవరు కొనుక్కోవద్దని కూడా చెప్తున్నారు. చనిపోయిన మేకలను తక్కువ ధరకి కొనుగోలు చేసి కుళ్ళిపోయిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా మాంసాహార ప్రియులకి టోక్రా వేస్తున్నారు. అలాగే కల్తీ మాంసం తిని అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కూడా సూచన చేస్తున్నారు. ప్రతి ఆదివారం కాకుండా రోజు కూడా వీఎంసీ అధికారుల నుంచి తనిఖీలు చేపడతామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారం వారం కేజీల కొద్ది కుళ్ళిన మాంసం అయితే బయటపడడం తోటి కూడా వ్యక్తం చేస్తున్నారు భారతి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కాంతి.